ఒక్కదానికి ఆ లక్షణాలు లేవు దీని అమ్మ మొగల్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుంటాయి తగలయ్య జీవితం కాలేజీకి పోతాను పిల్లపులతో కొత్తనా ఎవరికి మేనేజ్ చేయాలి అర్థం కావట్ల ఊళ్ళో వాళ్ళకి తొందరగా వెళ్ళాలి బస్ స్టాప్కి ఫోన్ చేయండి వెళ్ళిపోతాడు అందంగా ఉన్నానా స్పెషల్ పెట్టుకోవాలి వినాక ఒకదాన్ని పడేయాలి కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పాను నువ్వు తల్లుకున్నా ఏ చీ బోర్ కొడుతుందా అబ్బమ్మ కాలేజ్ లో కొడగడం మాకు పొరలేదు మా కాలేజ్ లా నవ్వుతున్నారా ఒక్కలు లేరు ఇక్కడికి వచ్చి టైం పాస్ చేస్తానని ఎవడు మోపైనారు ఇట్లా ఏంటి బాబన్న ఇంకోసారి అన్న మా కాలేజ్ లా నవ్వుతున్నారా ఒక్కలు లేరు ఇక్కడికి వచ్చి టైం పాస్ చేస్తానని చీ బ్యాగింగ్ చేద్దామంటే ఒక్కడొక కనబడతలేదు ఏందేమే మీ కాలేజ్ కే నేను వద్దామని చూస్తాను ఇంకా అబ్బాయిలు ఆ ఒక్కడు కోలేడు అందులో అబ్బాయి ఎందుకు మా కాలేజీలో ఒక్కలు కూడా లేరు అబ్బా ఏం చేద్దాం అబ్బా ఎవరైనా వస్తే బాగుంటాయి టైం పాస్కి బస్ స్టాప్కి ఎవరు వస్తలేరు మనమే ఉంటాను ఊరికే పోరగాళ్ళు ఉన్నారా లేదా ఊర్లో పోరగాళ్ళు ఉన్నారా లేదా ఊర్లో ఏమో ఎటు పోయిర్రేమో అమ్మాయి ర్యాగింగ్ చేస్తారా నా ఇంత ఇది కామెడీ దీనికి మేము నవ్వాలి ఇప్పుడు ఏం బస్ స్టాప్ రావాలా మొగోడు అని తగుని ముద్దు పెడితేనే తగుని ముద్దు పెడితేనే ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ముందు చదువు మీద మనసు పెట్టు ఇందుకు కుర్తూ ఉన్నా పిచ్చా నీకేనా ఛీ అట్టంటున్నవేమే నువ్వు అట్టంటున్నవేమే నువ్వు మరి గట్ల అవుతారా బి అమ్మ జీవితం నాకునే ముందు పోలీలో అట్ట మనం బిల్ల పో కొట్టాలా సరే ఎవరు వస్తున్నారు పార్క్ వెళ్ళమా అక్కడ అబ్బాయిలుంటే సరిపోయారు ఇద్దరు సరే పార్క్ వాళ్ళు ఏం అబ్బాయిలు ఉంటారు లవర్స్ ఉంటారు అందులో అబ్బాయిలు ఎవరు ఉంటారు సింగిల్ అన్న అబ్బాయిలు కావాలా మన సింగిల్ అన్న అబ్బాయిలు నేనమ్మా అక్కడ నుంచి చూస్తే నాలుగు ఐదు మంది ఉన్నారు ఇక్కడ చూస్తే రెండు చింపాన్సీ కోటున్నాయి ఇక్కడ చూస్తే రెండు చింపాన్సీ కోటున్నాయి బాగా చెప్పారు సార్ ఒక్కదానికి ఆ లక్షణాలు లేవు దీని అమ్మ మొగల్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుంటాయి బొక్క బండి ప్యాంట్లు ఆ టీ షర్ట్స్ ఎక్కడ చూద్దామనుకున్నా ఒళ్ళంతా కప్పుకొని వస్తున్నాయి ఒళ్ళంతా కప్పుకొని వస్తున్నాయి బాగా తెగించేవరా నువ్వు చెప్తా జీవితం ఇట్లా ఏమైనా చూసినా పట్టించుకుంటారా నేను ఏదో దొక్కుతా అరే పిట్టలారా మాట్లాడే మాటలకి నాకు ఆకలి అంచనా దీని అమ్మ ఇవన్నీ మాటలకి నాకు చూపించండి ఈ ఆలోచన ఒకటి ముందే చెప్పాను పనిలో ఎందుకు బట్టలు అంటున్నా ఆయనని ఎందుకే నీ బాయ్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండే ఏ ఎట్లన్నా మంచి కూడా బాగా విషయం ఎట్లా అంటే ఎందుకు అంటున్నావు అబ్బా నువ్వు ఆయన ఎట్లా నిన్నీ పిట్టల ద్వారా అనుకున్నా కానీ మంచిగా ఉండేది ఏ అద్దు ఆయన మంచోడు కాదబ్బా అయితే నువ్వు లైన్ వేసుకుందామనా మరి ఎందుకు అవుతుంటే నన్ను ఉన్నాయను అది మంచోడు కాదబ్బా కాదంటే నువ్వు వేద్దామన్నాయి ఇప్పుడు దీని అమ్మ నల్లడానికి లైన్ వచ్చే తలరిపోయింది గారు రోయ్ నల్లడానికి లైన్ వచ్చే తలరిపోయింది గారు రోయ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఆవేశం వడ్డీ అమ్మ ఆగట్లేదు నాకు స్పీడ్ ఉంది ఓ కొడుకు ఓ కొడుకు పడి పెరిగండి ఓ కొడుకు పడి పెరిగండి ఓ
మీ పెద్ద డాన్స్ చేస్తారా నాకన్నా మీ పెద్ద డాన్స్ చేస్తారా నాకన్నా ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా నువ్వేమని చేతన అందుకని పిలిచి వచ్చినావు అనుకున్నావు వచ్చి బీగాలు పెట్టు వచ్చి బీగాలు పెట్టు అచ్చం పొడవుకులా తిరిగా ఉన్నావు దొంగకోలు పడతావు అర్రి ఎలాగా నువ్వు అట్టే ఉన్నావు నువ్వేంద్రు అవునా నిజమా అనేటట్టుంది తెలుసా అదవో లుక్కులు ఇవ్వకో నువ్వు చూడటం తప్ప పొడిసేది ఏమి లేదని మాకు అర్థమైంది మంచిగా పడు పని లెక్క బాగుండ్రా అబ్బో అన్ని బొక్కలు బొక్కలు ఏం లేవు అమ్మాయిలకి పలుపు మత్తగా బాగుంది తెలుసా అమ్మాయిలకి పలుపు మత్తగా బాగుంది తెలుసా పోయే పనికి మాందాను పనికి మాందాను పనికి లే కాలేజీకా కాదు స్కూల్కి వస్తావా అందంగా ఉన్నాం దాంట్లో వేసా మరి తినే ఊరికి వేసిన ఉంటే కొత్తగా అంతా కాదులేసా నువ్వు కాకకాయల కసం అందంగా ఉన్నావు కాకకాయల కసం అందంగా ఉన్నావు అయ్యో ఇప్పుడు మరి దానాలు ఉంటాయి కదా నువ్వు అది నల్ల కాకకాయ ముత్తల కాకకాయ అది నల్ల కాకకాయ ముత్తల కాకకాయ ఓ మాస్ ఎక్కువ అయింది తిట్టగా మస్తు తీయగా ఉంటే తెలుసా పేరుకు పసిబిడ్డే కానీ
నిజానికి కసిబిడ్డలే. ఏందిగా గల్లీ ఇలాతనే ఎందుకు? అయ్య ఏంది అసలుకి? కే జ్యూస్ జ్యూస్ ఎనర్జీ కోసం ఎనర్జీ కోసం. నీ ముఖానికి జ్యూసా? చిన్న పిల్లగాల పాలు దగ్గర డబ్బా తెచ్చుకు. చిన్న పిల్లగాల పాలు దగ్గర డబ్బా తెచ్చుకుని ఎక్కడ దొరికినది నీకు? అయ్యో ఇంటికాల ఇంటి వచ్చుకున్నా ఇంటికాల ఇంటి వచ్చుకున్నా. ఏమైనా చిన్న పొరగాని వారా? ఎబ్బే చికింద వండి తింటున్నావు బాగ్గా. ఎబ్బే చికింద వండి తింటున్నావు బాగ్గా. మనకి అన్ని పట్టింపులు కుక్క పట్టింపు ఇదంతా కాదురా. అమ్మాయి బాగుందా? నేను బాగున్నానా? అమ్మాయి బాగుందా? నేను బాగున్నానా? నువ్వే బాగున్నావు నువ్వే బాగున్నావు. అయ్యో నిజంగా కుక్క గారా, దాని దగ్గర పోతే అది బాగుందంటో ఇంకో దాని తర్వాత ఇంకోది బాగుందంటే ఇప్పుడు నా దగ్గర వచ్చి నేను బాగున్నాను చెప్తున్నావు. మా ఇంటి చుట్టూ తిరుగుతానే ఉంటాయి. మా అవ్వ ఎప్పుడప్పుడు అన్నం వేస్తాయి. ఎందుకో పోరా? ఎప్పుడప్పుడు మా అవ్వ అన్నం వేస్తాయా? వెయిట్ చేస్తా ఉంటే నీకేం చేసా? గజ్జికొక్కలు దాంతో చెప్తాను నీకు. పెళ్ళి చేస్తా మంచిగా నీకు మా బాబా ఆడోళ్ళకే ఖర్చు పెట్టుకో అని చెప్పింది. ఆడోళ్ళకే ఖర్చు పెట్టుకో అని చెప్పింది. మేము నీకు పైసలు ఇవ్వలే. నాకు మీ దగ్గర ఖర్చు సరిగా పోదాం. సినిమాకి పైసలు ఉన్నాయి మరి? పైసలు ఉన్నాయి మరి? నీ దగ్గర ఉన్నాయి కదా. నా దగ్గర మా అబ్బాయి ఇచ్చిన అనుకుంటున్నావా?